ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే బ్లాక్ ఫంగస్ వ్యవహారం ఓ పక్కన ఇబ్బంది పెడుతుంది వైట్ ఫంగస్ ఇంకో పక్కన ఇబ్బంది పెడుతుంది అయితే దానికి ఆల్రెడీ నిన్నే చెప్పుకున్నాం ఎయిమ్స్కి సంబంధించిన వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్ ఒకటి మాస్కులు ఉతకకుండా పదే పదే ధరిస్తూ ఉండటం దాంట్లో క్లీన్లీనెస్ లేకపోవడం అనేది ఇంకొకటి ఇప్పుడు తాజాగా ఇంకొక చర్చకు వస్తున్నటువంటిది ఆక్సిజన్కి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చింది ఏంటంటే ఆక్సిజన్ మామూలుగా ఇప్పుడు మనం మిడి ఆక్సిజన్ వచ్చేటప్పటికి మంచి మంచి వాటిలోనే ఉంటుంది ఇప్పుడు ఎక్కువగా వాడుతున్నటువంటి ఇండస్ట్రియల్ ఆక్సిజన్ ఈ ఆక్సిజన్ తొంభై తొమ్మిది పాయింట్ మూడు శాతం అద్భుతం కానీ దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం వీటిని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి సిలిండర్లు అయితే గనక అంత ఆరోగ్యకరంగా ఉండవు వాటిటి వలన కూడా బ్లాక్ ఫంగస్కి సంబంధించినటువంటి పరిణామాలు వస్తున్నాయి అన్నటువంటి తాజా అనుమానం అంచనా కూడా కాదు అనుమానం దాని మీద పరిశోధన చేస్తూ ఉన్నారు ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ ప్రస్తుతానికి కనిపెట్టబడినటువంటి అయితే ఈ మాస్కుల వలన అట్లాగే పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల కరోనా వచ్చి తగ్గినటువంటి వాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి కండిషన్స్ ప్లస్ ఇది అన్నటువంటిది ప్రాథమికంగా వచ్చినటువంటి వచ్చిన రెండవది ఇప్పుడు ఆక్సిజన్ అవునా కాదా అన్నది చెక్ చేస్తున్నారు ఇప్పుడు వాటికి మందులకు సంబంధించినటువంటి పెద్ద కొరత ఇవి ఐదారు కంపెనీలకు కొత్తగా ఇవ్వడం వీటి మీద నడుస్తున్నటువంటి ప్రక్రియ కూడా స్పష్టంగా కనబడుతుంది అయితే వైట్ ఫంగస్ లోపుగా వెలుగులోకి వచ్చింది దాని గురించి చర్చ నడుస్తుంటే ఈ రెండూ కలిపి ఒక పేషెంట్కి వచ్చింది మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఉన్నటువంటి ఒక రోగికి బ్లాక్ వైట్ ఫంగస్ రెండు వచ్చినటువంటి నేపథ్యంలో దాని మీద కూడా పరిశోధన చేస్తూ ఉన్నారు ఇలా కూడా వస్తాయా అన్నటువంటిది తేలాల్సి ఉంది